పితామహ బత్రిజీ 19/6/2021 తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం. పిరమిడ్ వ్యాలీ హార్వెల్ డబ్ల్యూ పర్సివల్ రచించిన థింకింగ్ అండ్ డెస్టినీ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు. వాస్తవ ఆలోచన. వాస్తవంగా ఆలోచించటం సాధారణ మానవునికి మించిన పని. ఒక విషయంపై ఆలోచించే సమయంలో కాంతి కేంద్రీకరింపబడినప్పుడు అవసరమైతే శ్వాస తీసుకోవడం ఆగిపోవచ్చు. కాంతి శ్వాసను నిలిపివేయవచ్చు మరియు ఒకరు కాంతిలోనికి ఆలోచిస్తూ తనకు నచ్చిన ఏ వస్తువునైనా చూడవచ్చు. అది వాస్తవమైన ఆలోచన అవుతుంది. సాధారణ ఆలోచన అని పిలువబడే దానికి కొనసాగింపు అవుతుంది. కాంతియే జ్ఞానం. మరి ఏదైతే కాంతిని ఉపయోగించుకోగలుగుతుందో అది మాత్రమే తెలివైనది. కానీ మానవులు జ్ఞానవంతులు కారు. వారు ఆలోచన విషయంపై చైతనా కాంతిని నిలిపి ఉంచగలిగే వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారు వివిధ స్థాయిలలో తెలివిగా మారతారు. ఎవరి శ్వాస పునరుత్పత్తి విధానము శరీరాన్ని రూప శరీరం కోసం సిద్ధం చేసిందో ఇది వారి భౌతిక శరీరం యొక్క రూపాన్ని క్రమంగా మెరుగుపరిచి మరి పునర్నిర్మించి పరిపూర్ణత వైపుకు తీసుకెళ్తుంది. మరి ఇది భౌతిక శరీరం యొక్క జీవితాన్ని అనిశ్చితం పొడిగిస్తుంది. శారీరక శ్వాస యొక్క ప్రతి అనుబంధ అంశము భౌతిక పదార్థం యొక్క నిర్మాణాన్ని భౌతిక శరీర ఆకారాన్ని నిర్మించడంలో ఒక చక్కటి తదుపరి శ్వాసను ఒక మాధ్యమంగా ఉపయోగిస్తుంది. రూపశ్వాస అనేది శారీరక జీవితం యొక్క పునర్జీవనానికి ఆరంభం. జీవితంలోని అన్ని ఉన్నత రూపాల్లో ఇది ఒక ప్రారంభంగా రహస్యంగా మరియు అద్భుతంగా ఉంటుంది. ఇది క్రమంగా ప్రాణశ్వాసను తీసుకోవడం కోసం శరీరాన్ని సిద్ధం చేస్తుంది. అప్పుడు ఒకరు అతని త్రిమూర్తి తత్వం యొక్క ఆలోచనాపరుని మరి జ్ఞాని నుండి మరింత సమాచారాన్ని పొందుతారు. శ్రీ సుభాష్ బత్రిజీ గారు థ్యాంక్ యూ.